Hi viewers, welcome to our channel Suman TV Education. గత కొన్ని ఎపిసోడ్స్లో మనము రకరకాల మెథడాలజీస్తో ఈజీగా స్పీడ్గా యాక్టివ్గా లెక్కరెట్లు చేయాలో నేర్చుకుంటున్నాం. సో అందులో భాగంగా వీ హ్యావ్ కవర్డ్ ఇన్ ద లాస్ట్ సెషన్ లెస్ దాన్ 10, లెస్ దాన్ 100 నంబర్స్ ఉంటే ఇట్ మే బి సింగిల్ డిజిట్, ఇట్ మే బి డబుల్ డిజిట్, లేదా టెన్కి దగ్గరగా ఉన్న నంబర్స్, 100కి దగ్గరగా ఉన్న నెంబర్ చేసాం. ఈరోజు క్లాస్లో 10కి ఎక్కువగా ఉంటే ఎట్లా, 100కి ఎక్కువ ఉన్న నెంబర్స్ ఎన్నో చూద్దాం. ఓకే, నౌ విల్ సీ. సపోజ్ 12 ఈజ్ మల్టిప్లైడ్ బై 14, లేదా 13 ఈజ్ మల్టిప్లైడ్ బై 15, ఇలా ఉన్నాయనుకోండి. సో ఇక్కడ కామన్ నెంబర్స్ ఏం లేవు, డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ బేస్ నెంబర్ అనేది 10 రాస్తాను. ఎందుకు రాస్తాను, 10 కంటే 2 ఎక్కువ ఉన్నాయి, 10 కంటే 4 ఎక్కువ ఉన్నాయి, 10 కంటే 3 ఎక్కువ ఉన్నాయి, 10 కంటే 5 ఎక్కువ ఉన్నాయి. అంటే జస్ట్ 10, దే ఆర్ నాట్ క్లోజ్ టు 20. ఐఎమ్ రైటింగ్ ఓన్లీ 10. సో మన బేస్ వాల్యూ ఎప్పుడు 1000 కానీ 111 కానీ బైనరీ సిస్టంలో తీసుకుంటాం. సో 12 అనగా 10కి ఎక్కువ ఉన్నట్టే కదా, ఎంత ఎక్కువ ఉంది, 2. సో ఐ విల్ రైట్ ప్లస్ 2. నా తక్కువ ఉంటే ఏం చేస్తాం మనము, మైనస్ 2 రాసుకున్నాం. ఎక్కువ ఉన్నది కాబట్టి ప్లస్ 2 రాసుకుంటాం. సో దీన్ని ఏం చేస్తాము, ప్లస్ 4 అని రాసుకుంటాం. సేమ్ మెథడ్, పై నెంబర్ కింది దాంతో చేస్తే ఏమొస్తుంది మనకి, 12 and 4, దట్ ఈస్ 16. అయితే దీని బేస్ వాల్యూ 0 కాబట్టి విల్ పుట్ ఏ 0. ఓకేనా, అయితే ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ విల్ గెట్ ప్లస్, ఇజెంట్ ఇట్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో 2 4 8. సో ఆన్సర్ వచ్చేసి 168. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది చూద్దాం, 13 into 15. మనం మైండ్తో కూడా చేసుకోవచ్చు, చూడగానే మీకు అర్థమవుతుంది. ఇదేంటి, 3 ఎక్కువ ఉన్నాయి 10 కంటే, రైట్? ఇదేంత ఉంది, 5 ఎక్కువ ఉన్నాయి 10 కంటే. సో ఆన్ యాడింగ్ 13 + 5, యు ఆర్ గోయింగ్ టు గెట్ 18, లేదా 15 + 3, యు ఆర్ గెటింగ్ 18. సో బేస్ 10 వాల్యూ కాబట్టి విల్ పుట్ 10. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందమ్మా, ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఆల్సో ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఆల్సో ప్లస్ ఇట్స్. సో 3 5 15, విచ్ ఈజ్ ఈక్వల్ టు 195. దిస్ ద ఆన్సర్. ఇస్ ఇట్ సింపుల్? విల్ చెక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 17 into 13, ఆర్ 15 into 19 తీసుకుందాం. వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్, విల్ చెక్ ఇట్. ఫస్ట్ హౌ మచ్ ఈజ్ మోర్ దాన్ 10, 7. అంటే ఏం చేస్తాం, ప్లస్ 7, అండ్ ఇది వచ్చేసి ప్లస్ 3, అవునా? సో 13 + 7 ఈజ్ ఈక్వల్ టు 20 విత్ ఎ 0, బికాస్ ద బేస్ వాల్యూ ఈజ్ 10 కాబట్టి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 7 3 21, ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 221. డెఫినెట్గా ఈజియెస్ట్ మెథడ్. సో ఇది చూసినట్టయితే ప్లస్ 5, దిస్ ఇస్ ప్లస్ 9, 15 + 9 గివ్స్ 24 విత్ ఏ 0 ఆన్ ద రైట్ సైడ్. వై వీఆర్ టేకింగ్ 0 ఆన్ ద రైట్ సైడ్, బికాస్ ద బేస్ ఈజ్ 10 కాబట్టి, 10కి క్లోజ్గా ఉంది కాబట్టి. అట్లాగే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 5 9 45, ద ఆన్సర్ ఇస్ 285. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. ఇట్స్ సో సింపుల్. ఒకవేళ మనకు 112 ఈజ్ మల్టిప్లైడ్ బై 105 ఉంటే, లేదా 125 ఈజ్ మల్టిప్లైడ్ బై 115 ఉంటే ఏం చేయొచ్చో చూద్దాం. సో బిగర్ నెంబర్స్ నా. ఓకే, సో ఫస్ట్ చూడగానే అసలు ఈ నంబర్స్ దేనికి దగ్గరగా ఉన్నాయి చూడం, దేనికి దగ్గరగా ఉన్నాయి, 100. ఎందుకంటే 112 105 125 115, కాబట్టి 100కి దగ్గరగా ఉన్నాయి. మరి ఆ దగ్గరగా ఉన్న 100కి నెంబర్లు ఎక్కువనే తక్కువనే ఎక్కువ ఉన్నాయి. ఎంత ఎక్కువ ఉంది, ప్లస్ 12. ఇక్కడ నేను 100 రాసుకుంటాను. ఓకే, ఐ రైట్ 100 యాజ్ ద బేస్. మరి ఇది ఎంత ఎక్కువ ఉంది, 5 ఎక్కువ. నా 112 + 5 మేక్స్ 117. ఫస్ట్ స్టెప్ ఇస్ ఓవర్, హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఇస్ ఓవర్. ఇంకేం కావాలి మీకు, బేస్ 100, 100లో ఎన్ని సున్నాలు ఉన్నాయి, 2. సో బెటర్ పుట్ 2 0. సో వెయ్యం. నెక్స్ట్,
plus into plus plus 12 5 is 60. The final answer is 11760. మనం ఏదైనా లెఫ్ట్ టు రైట్ ఏ రాస్తున్నాం, ఇది కూడా గమనించుకోవాలి. స్కూల్ మెథడ్ అయితే రైట్ టు లెఫ్ట్ రాస్తాం, కానీ ఇక్కడ అట్లాగా. సో ఎవ్రీథింగ్ వీఆర్ రైటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇట్స్. సో ఇది ట్రై చేద్దామా. సో ఇది బేస్ ఎంత ఇక్కడ 100, నో డౌట్ ఇన్ దట్. సో 125 ఉంది. సో ఎంత ఎక్కువ ఉంది 100 కంటే? 25 ప్లస్ 25 యూ రైట్. నెక్స్ట్ 115 ఎంత ఎక్కువ? 15 ఎక్కువ. సో యూ రైట్ 15. ఓకే, నా 125 ప్లస్ 15 మేక్స్ వాట్? 140. ఇజ్ ఇట్ 140. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎన్ని సున్నాలు ఎక్స్ట్రా ఉంటాయి? 100 కాబట్టి, బేస్ 100 కాబట్టి 2 zeros విల్ బి దేర్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అండ్ 25 15 మనకు రాదు కదా. సో క్రిస్ క్రాస్ మెథడ్తో చేసుకోవచ్చు కదా. సో సైడ్లో వీ కెన్ డూ 25 ఈజ్ మల్టిప్లైడ్ బై 15. 2 1s are 2, 5 5s are 25, అండ్ ఇన్ బిట్వీన్ 10 and 5 15, అనగా 5 7 3, దట్ ఈస్ 375. ఇట్లా కూడా చేసుకోవచ్చు. అందుకే మనం ఇంతకుముందు క్లాసెస్లో క్రిస్ క్రాస్ కూడా నేర్చుకున్నాం, ఇజంట్ ఇట్? లేదు, ఇంకో మెథడ్లో నేర్చుకోవాలి అంటే ఈ 15లో విడగొట్టండి 10 and 5, అంతే కదా. 15 అంటే 10 and 5 మేక్స్ 15. సో 25 10s are how much? 250. 25 10s are 250. మరి 25 5s are 125. అగైన్ యూ విల్ గెట్ 375, ఇజంట్ ఇట్? సో ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చును. సో ఫైనల్ ఆన్సర్ 14375. సో ఇఫ్ యూ గెట్ మోర్ దాన్ 100, వీ పుట్ ప్లస్ నంబర్స్, అండ్ ఇఫ్ యూ గెట్ లెస్ దాన్ 100, విల్ పుట్ మైనస్. సో ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ కవర్డ్ విత్ లెస్ దాన్ ద బేస్ నంబర్, నౌ వీ హ్యావ్ కవర్డ్ విత్ మోర్ దాన్ ద బేస్ నంబర్. హోప్ యూ అండర్స్టుడ్ టుడేస్ క్లాస్, అండ్ విల్ సీ మోర్ న్యూ కాన్సెప్ట్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.